నెల్లూరు ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన విజయారావు సంవత్సరం పూర్తి చేసుకున్నారు. అయితే అన్ని అక్రమ రవాణాలపై తనదైన మార్కు చూపిస్తూ విజయారావు తన మార్కు చాటుకున్నారు. ఎర్రచందనం, డ్రగ్స్, ఇసుక అక్రమ రవాణా, సిలికాన్, అక్రమ మద్యం, వ్యభిచార కేంద్రాలపై దాడులు నిర్వహించి తనకంటూ ఒక మార్కు వేసుకున్నారు. అలాగే స్పందన కార్యక్రమం నిర్వహించడంలో రాష్ట్రంలోనే తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. నెల్లూరు జిల్లా ఎస్పీగా సంవత్సరం రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లాలోని తాజా పరిస్థితిపై మా ప్రతినిధి శ్రీనివాసరెడ్డి అందిస్తారు. నెల్లూరు జిల్లా ఎస్పీగా విజయారావు బాధ్యతలు చేపట్టి సంవత్సరం రోజులు పూర్తయింది. అయితే ఈ సంవత్సరం రోజుల్లో ఎస్పీ తన అద్భుతంగా ఇక్కడ విధులు నిర్వహించాడని చెప్పి జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా స్పందన కార్యక్రమం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ స్పందన కార్యక్రమము రాష్ట్రంలోని 13 జిల్లాలో కల నెల్లూరు జిల్లాలో అద్భుతంగా కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి దాదాపు 200 నుంచి 300 మంది వరకు వస్తూ ఉంటారు. వచ్చిన ప్రతి ఒక్కరికి మధ్యాహ్నం భోజన వసతి ఏర్పాటు చేయడం ఒక్క నెల్లూరు జిల్లా ఎస్పీకే దక్కుతుందని, అదేవిధంగా వచ్చిన ప్రతి ఒక్క ప్రియదారిని మర్యాదగా పలకరించడం, వాళ్ళకి ఆకలి తీర్చడం, ఎండాకాలంలో మజ్జిగ ఏర్పాటు చేయటము, అన్ని విధాలుగా అన్ని వసతులు కల్పించడం ఒక ఎస్పీ విజయారావుకే దక్కుతుందని చెప్పి జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి అర్జీదారి సమస్య పరిష్కారం అయిందా లేదా అని స్వయంగా ఆయా పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి ఎస్ఐతో మాట్లాడటము, పరిష్కారం కాకపోతే ఇమీడియట్లో పరిష్కారం అయ్యే విధంగా చేయటము ఒక ఎస్పీ విజయారావుకే దక్కుతుంది. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో గతంలో విచ్చలవిడిగా ఉన్న ఎర్రచందనం కానీ, ఇసుక మాఫియా కానీ, గుట్కా మాఫియా కానీ, వ్యభిచార కేంద్రాలు కానీ, అదేవిధంగా సిలికాన్ కానీ, వీటన్నిటిపైన ప్రత్యేక దృష్టి పెట్టి వీటన్నిటిని కుకటి వేలతో పెగిలించిన చరిత్ర కూడా ఒక ఎస్పీ విజయారావుకే దక్కుతుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ నెల్లూరు జిల్లా ఎస్పీగా విజయారావు బాధ్యతలు చేపట్టిన తర్వాత తనకంటే ఒక ముద్ర వేసుకున్నాడని, తనకంటే ఒక మార్క్ వేసుకున్నాడని ఖచ్చితంగా చెప్పవచ్చు. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో గతంలో డ్రగ్స్ మాఫియా విపరీతంగా ఉండేది. ఎంతోమంది విద్యార్థులు ఈ డ్రగ్స్కి అలవాటు పడి తమ జీవితం నాశనం చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దీనిపైన ఎస్పీ విజయారావు ప్రత్యేక దృష్టి పెట్టి ఒక ప్రత్యేక డ్రైవ్ చేపట్టి విశాఖపట్నం టు చెన్నై వయా నెల్లూరు జిల్లా ఈ విధంగా సాగి డ్రగ్స్ మాఫియాపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆర్టీసీ బస్సులు, కార్లు, జీవులు, బైకులు, సైకిళ్లు ఒకటైన కాదు ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఈ డ్రగ్స్ తగిలిపోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎంతోమంది విద్యార్థులు వీటికి అలవాటు పడితే వాళ్ళందరినీ పిలిచి కొత్తపెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ యొక్క భవిష్యత్తును వాళ్ళకు గుర్తు చేసి వాళ్ళందరి చేత డ్రగ్స్ మాపించి జిల్లాలో డ్రగ్స్ లేని జిల్లాగా మార్చాడు ఎస్పీ విజయారావు అని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ నెల్లూరు జిల్లాలో ఎస్పీ విజయారావు బాధ్యతలు చేపట్టి సంవత్సరం అయిన సందర్భంగా నెల్లూరు జిల్లాలో అటు మాఫియా, ఇటు ఇసుక కానీ, ఎర్రచందనం కానీ, సిలికాన్ కానీ, గుట్కా కానీ, వ్యభిచార కేంద్రాలు కానీ, ఇంకొకటి కానీ, ఏదేమైనా కానీ ఈ వీటిపైన ప్రత్యేక దృష్టి పెట్టి వీటన్నిటినీ అరికట్టి ఎస్పీ విజయారావు తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి, భారత్ టుడే, నెల్లూరు జిల్లా.